ఆయన వచ్చారు. ఆడాళ్ళ డబ్బు అడ్డంగా వాడేసుకున్నారు. ఆడపిల్లలకు రక్షణ ఉండాలంటే ఆయన రావాలి, ఆయన వస్తేనే బాగుంటుంది అంటూ టీవీలలో ప్రచారం ఊదరగొట్టారు. ఆయన వచ్చారు కానీ మహిళలకు ఏం జరిగింది అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మహిళల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నాయి. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన చంద్రబాబు ఆ పని చేయకపోగా కనీసం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో మహిళల రక్షణకు ఉద్దేశించిన అభయ పథకానికి కేంద్ర ప్రభుత్వం 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 100 కోట్లు కేటాయించింది. అందులో 56 కోట్లు మంజూరు చేసింది కూడా. అయితే 56 కోట్లు ఏం చేశారు, ఎలా ఖర్చు చేశారు అని కేంద్రం అడుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదట. ఆ లెక్కలిస్తే సరిచూసి మిగిలిన 44 కోట్లు కూడా ఇద్దామని కేంద్రం భావిస్తుంటే ఇదేంటి చంద్రబాబు ప్రభుత్వం ఇలా చేస్తోంది అని కేంద్ర అధికారులు తలలు పట్టుకుంటున్నారట. ఆపదలో ఉండే మహిళల భద్రత కోసం రాష్ట్ర రవాణా శాఖ అభయ అనే నూతన ప్రాజెక్టును రూపొందించింది. అందుకోసం కేంద్ర సహాయాన్ని అర్థించింది. ఇందుకోసం అభయ అనే మొబైల్ యాప్ను రూపొందిస్తామని చెప్పింది. కేంద్రం నీతి ఆయోగ్కు ఈ ప్రతిపాదన పంపడం, అది ఆమోదించడం జరిగాయి. ఆ తర్వాత 56 కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. కానీ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇందుకు సంబంధించి ఓ జీవన మాత్రం జారీ చేసి ఊరుకుంది. కేంద్రం ఊరుకుంటుందా, లెక్కలు అడుగుతోంది. లెక్కలు చెప్పకపోతే 56 కోట్లు వెనక్కి ఇవ్వాలని కూడా కేంద్రం నుంచి తాకీదులు అందాయట. ఉత్తర్వులు జారీ చేసి నిధులు వేరే పనులకు వాడేసుకోవడమేనా 40 ఏళ్ల అనుభవం అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.